పిల్లర్ మావాడు అన్న, మావాడు కావాలి కొంచెం. పిల్లలు రెండో చదువు బకింగ్హామ్ కెనాల్ సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జి మరి 2015లో శాంక్షన్ అయింది. 2015లో శాంక్షన్ అయితే 2019 దాకా వాళ్ళు చేసిన వర్క్ 8 కోట్ల 41 లక్షల రూపాయలు వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 3.5 అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు మొన్న 80% ఆఫ్ వర్క్ మేము చేశాము, వాళ్ళు 20% వర్క్ చేయలేదని మాట్లాడారు. మరి గతంలో వాళ్ళు వర్క్ శాంక్షన్ అయింది 2015లో అయితే 2019 దాకా వాళ్ళు ఉన్నారు అధికారంలో. 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 8 కోట్ల 41 లక్ష అయితే ఇప్పుడు మేము 3.5 సంవత్సరంలో 9 కోట్ల 28 లక్షల వరకు జరిగింది ఇప్పుడు ఈ మా పీరియడ్లో. వాస్తవానికి ఆ వర్క్ టెండరు అంతా మాట్లాడుకుంది, మరి ఆ టెండరు ఆ రోజు ఆ కాంట్రాక్టరు అంతా కూడా వాళ్ళ మనిషే. మరి ఈరోజు అప్పుడు వర్క్ కూడా ఆపుతూ ఉంటే కూడా మెటీరియల్ కూడా మేము హెల్ప్ చేస్తూ వర్క్ని మెటీరియల్ మా ఇదితోటే మేము వర్క్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వర్క్ ఇది. దానికి సంబంధించి 75% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 25% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ వర్క్స్ సంబంధించి అన్ని కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు వాళ్ళు డిలే చేసి వాళ్ళ కాంట్రాక్టర్ డిలే చేసి మా మీద నెట్టేదానికి ప్రయత్నం చేశారు. చాలా బాధ వేసింది. ఇప్పుడు మండలంలో ఎమ్మెల్యే వచ్చాడు వర్క్ చేయలేదని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి 4 సంవత్సరాలు వాళ్ళు 8 కోట్లు చేస్తే మేము 9 కోట్లు చేసాము. ఇప్పుడు కూడా ఫినిష్ చేసేదానికోసం ఇంకా రెండున్నర మూడు కోట్ల దాకా వర్క్ ఉంది. మరి ఇది ముందుగా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ పోయేదానికి ఇంకా 10 డేస్ 15 డేస్ మ్యాక్సిమం మరి వెహికల్స్ పోయేదానికి వెట్ మిక్స్ అనేసి మరి రెడీ చేయడం జరుగుతుంది.
మొత్తం వెహికల్స్ కూడా ఇంకా 15 రోజుల్లో ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ పోయేదానికి రెడీ చేయడం జరుగుతుంది. ఊరికే కావాలని జనాల్ని మభ్యపెట్టేదానికి మాట్లాడటం మంచి పద్ధతి కాదు. 80% మాది వర్క్ అయింది, 20% చేయలేదని మాట్లాడటం, ఇవన్నీ మేము మెలకొని ఉన్నామని చెప్పేసి వచ్చి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్ఎన్బి ఎస్సీ గారు ఉన్నారు, మరి ఆయన చెప్పిన అంకెలేవి, మరి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందని కూడా క్లియర్గా మరి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఆ కాంట్రాక్టరు మరి డబ్బులు పెట్టలేను అని చెప్పి చెప్పినా కూడా మేము మెటీరియల్ కూడా మేమే సప్లై చేయించి ఈ వర్క్కు నా ఇది మీద చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మిగిలిన వర్క్ కూడా మేము ఎట్లా ఒకటి కంప్లీట్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తూ, మరి ముఖ్యంగా ఎందువల్లంటే ఈ వర్క్ సంబంధించినవి అన్నీ కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంటు దీని యొక్క ఫండ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నారు, దానికోసం దానికి ఏదో ఒకటి చేసి మేము క్లోజ్ ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నాం, అబద్ధాలు చెప్పడం అనేది మానేయండి. మేము 80% చేసాం, ఇటువంటి వాళ్ళు 20% కూడా చేయలేకపోతున్నారు అనేది మాట మాట్లాడటం కరెక్ట్ కాదు. ఉన్న ఫిగర్స్ ఇవి కరెక్ట్ క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇది వాస్తవాలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా 15 రోజుల్లో వెహికల్స్కు తిరిగేదానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది.